హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మి కళా వరల్డ్. ఆవకాయ పచ్చడి, మామిడికాయలు 25, ఆవాలు 1/2 కేజీ పొడి చేసుకున్నది, జీలకర్ర మెంతుల పొడి, వెల్లుల్లిపాయలు, తాలింపు చేసి పెట్టుకున్న నూనెలో ఎల్లిపాయ ముద్ద వేసి కలుపుకోవాలి. తాలింపులో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని తాలింపు చేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. మొత్తంగా ఆయిల్ని చల్లారనివ్వాలి. మామిడికాయ ముక్కలు, ఆవాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, వెల్లుల్లిపాయలు, కారం పొడి వేసుకోవాలి. సాల్ట్ వేసి కొట్టించుకున్న కారం పొడి, సాల్ట్ కలపాల్సిన పని లేదు. 1/2 కేజీ సాల్ట్ వేసాము. ఆవాలు మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. మేము 1/2 కేజీ వేసాము. 25 కాయలు, మామిడికాయలు అన్నీ బాగా కిందికి మీదికి కలిపేసుకోవాలి. మొత్తము కలిపేసుకొని మొత్తం కలియాలి. కలిపేసుకున్నాము. చల్లారబెట్టిన ఆయిల్ని అందులో పోసి కలిపేసుకోవాలి. కిందికి మీదికి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. మొత్తం పచ్చడికి 2 కిలోల ఆయిల్ వాడాము. మొత్తం కలిపేసుకొని మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది. పులుపుకాయ వాడితే ఇంకా బాగుంటుంది. పులుపుకు తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. మామిడికాయ పచ్చడికి పులుపు తక్కువ ఉంటే సాల్ట్ తక్కువ పడుతుంది. లేదంటే ముక్క ఉప్పు ఉప్పు అవుతుంది. మామిడికాయ పచ్చడి పెట్టే విధాన్ని బట్టే టేస్ట్ ఉంటుంది. సంవత్సరం మొత్తము నిల్వ ఉండాలి కాబట్టి తడి తగలనియవద్దు. ఒక ప్యాకెట్ ఆయిల్ కాగబెట్టకుండా పోసాము. ఒక ప్యాకెట్ ఆయిల్ వేడి చేసి తాలింపు చేసి కలిపాము. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆవకాయ పచ్చడి అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది.
త్రీ డేస్ అలా పెట్టి కలుపుకొని జాడీలకు ఎత్తుకోవాలి. బాగా కిందికి మీదకి కలిపేస్తాము. రేపటి వరకల్లా మొత్తము ఆయిల్ పైకి వచ్చేస్తుంది. మూడో రోజు ఇంకా బాగా తేలుతుంది. రెడీ టు మామిడికాయ పచ్చడి.